ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా కుప్పం గాంధీ సర్కిల్ వద్ద బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐడీబీఐతో పాటు మరో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో బ్యాంకుల్లో డబ్బు దాచుకునే డిపాజిటర్లకు, ఈ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి ప్రమాదమని, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అఖిల భారత సమ్మె చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నిర్ణయించడంతో 2 రోజుల పాటు సమ్మె నిర్వహించడం జరుగుతుందని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. పది లక్షల పైగా సమ్మెలో ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం మొన్న బడ్జెట్లో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు 1 ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటైజ్ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో ప్రసంగంలో చెప్పారు. అలాగే నిన్న ఒక పార్లమెంట్లో ఒక ప్రశ్నకు జవాబిస్తూ ఇది పాలసీ డెసిషన్, మేము ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులే ఈ దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడ్డాయి. మారుమూల ప్రాంతాలకి, చిన్న సన్నకారు రైతులకు, చిన్న వ్యాపారస్తులకు ఎవరైనా సరే బ్యాంకులోకి ధైర్యంగా వెళ్ళగలిగే పరిస్థితి స్వాతంత్రం రా అదే బ్యాంకుల ప్రైవేటైజేషన్ చేయకముందు 69కి ఈరోజుకి చాలా వ్యత్యాసం ఉంది. బ్యాంకులు లాభాల్లోనే ఇన్నాళ్ళు నడిచాయి, ఈరోజు కూడా వర్కింగ్ ప్రాఫిటే ఉంది. కాదంటే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ డబ్బులు ఎగ్గొట్టడం వలన, వాళ్ళ కోసం ప్రయోజనం పెట్టడం వల్లనే నికర నష్టం ఉంది. లేకపోతే లాభమే లాభాల్లోనే నడుస్తున్నాయి, ప్రతి ఏడాది కూడా లాభం పెరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ప్రైవేటైజ్ చేయడం కోసమే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఈరోజు సమ్మెలో ఉన్నాయి. ఈ పోరాటం ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మేము కొనసాగిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.